అధిక బరువుతో బాధపడుతున్నారా? స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బి బెటర్ వారి గార్సినియా కంబోజియాని వాడండి. పరీక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అన్నా, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలన్నా యోగా ప్రాక్టీస్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటికి రావాలి, అసలు రాకుండా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. యా, ఈ వీడియోలో మనము ఇంచ్ లాస్ గురించి తెలుసుకుందాం. కోసం ట్విస్టింగ్ పోస్చర్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ముందుకి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి. మనకు నేను రైట్ టోని రైట్ హ్యాండ్ తోటి పట్టుకున్నాను, అందేలాగా నడుముని తిప్పాను. చూసారా, కంప్లీట్గా అప్పర్ బాడీ, ఇటు ఉన్న అప్పర్ బాడీ కాస్త ఇటు సైడ్కి తిరిగిపోయింది.
రైట్. అలా ఒక 4-5 times చేయండి. స్టార్టింగ్లో మీకు టో అందలేదనుకోండి, ఏం వర్రీ లేదు, చక్కగా రిలాక్సింగ్గా ఇక్కడ చూడండి, ఇలా నడుము ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి, ఇంతవరకే హ్యాండ్ పెట్టుకోండి. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి చేసి చక్కగా ఇంతవరకు వస్తుంది. ఇక్కడ పట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువసేపు మనం పోస్చర్లో హోల్డింగ్ చేయగలుగుతాం. చూడండి రిలాక్సింగ్గా ఉన్నాను నేను, నా వాయిస్లోనే తేడా తెలుస్తుంది కదా మీకు రిలాక్సింగ్గా ఉన్నాను అని. ఎక్కడ ఎక్కువగా గస రావడం కానీ బ్రీత్ ఫాస్ట్గా రావడం కానీ తెలియడం లేదు కదా, అంటే పోస్చర్ ఎంత ఈజీగా రిలాక్సింగ్గా ఉందో తెలుస్తుందా. ఇలా ఒక 5 seconds నుంచి 10 seconds 15 seconds వరకు ఉండొచ్చు. ఈ పోస్చర్ వల్ల బ్యాక్ పెయిన్ కూడా చాలా రిలీఫ్ అయిపోతుంది. సైడ్ మజిల్స్ దెన్ స్పైనల్ మజిల్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అనేది కూడా చక్కగా మనకు బర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. రిలాక్సింగ్గా తీసేద్దాం. డీప్ బ్రీత్. ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా ఈ సైడ్స్ మజిల్స్ అంతా, బ్యాక్ సైడ్ మజిల్స్, ఫ్రంట్ సైడ్ మజిల్స్, ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తాయి. ఫ్యాట్ బర్నింగ్ ఈజీగా జరిగిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ప్రాక్టీసెస్ చూద్దాం. చూడండి ఫస్ట్ డీప్ బ్రీత్, రైట్ దెన్ లెఫ్ట్, ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేసేసేయండి. యా ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ కదా, రైట్ సైడ్కి మెయింటెనెన్స్ ఉండాలి. 2, 4, 6, 8, 10 డీప్ బ్రీతింగ్, ఇన్హేల్. అలా 10 seconds నుంచి మీరు 20-30 seconds వరకు కూడా ఉండండి. దెన్ ఇంతకుముందు చేసినట్టే ట్విస్టింగ్ చేద్దాం. చూడండి బ్రీత్ అవుట్, సైడ్కి తిరిగేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం. బ్రీత్ అవుట్, నడుము చక్కగా తిరగాలన్నమాట. బ్రీత్ అవుట్, అలా ఒక 5-6 times దెన్ పోస్చర్లో హోల్డింగ్. చూసారా నడుము మొత్తం ఎంత చక్కగా తిరిగిందో తెలుస్తోందా. ఇటు సైడ్ ఉన్న పర్సన్ అప్పర్ బాడీ కాస్త ఇటు సైడ్కి సైడ్కి వెళ్ళిపోయిందా, నడుములో తేడా తెలుస్తోందా. బ్యాక్ మజిల్స్లో కూడా చక్కగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలాంటి పోస్చర్లో తొందరగా బయటకు వచ్చేయాలని కూడా అనిపించదు, కొంచెం ఇంకొద్దిసేపు ఉండగలుగుతున్నాము ఇంకా చేస్తే బాగున్ను అనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్, రిలాక్స్, టేక్ ఎ లాంగ్ బ్రీత్, బ్రీత్ అవుట్. ఇంచులాస్ అవ్వాలంటే ది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నమాట. సైడ్స్ బాగా తగ్గుతుంది, సైడ్ బెల్లీ అండి, ఇది అంతా కూడా సైడ్స్ మీద, ఇంచులాస్ కదా సైడ్స్, పొట్ట మీద సైడ్స్, బ్యాక్ మజిల్స్ మీద ఉన్న ఫ్యాట్ అంతా సైడ్స్ మీద అంతా చక్కగా తగ్గుతుంది. రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ చేశారనుకోండి అసలు యోగా అంటే ఇష్టం పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ ట్విస్టింగ్స్ చేస్తూ చేస్తూ మనకు రిజల్ట్ వస్తూ ఉంటుంది, హెల్త్ చక్కగా సెట్ అవుతూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ట్విస్టింగ్ పోస్చర్స్ వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంత మంచి రిజల్ట్ని ఇచ్చే ఈ ప్రాక్టీసెస్ని మీరు ఏ రోజు ఈ వీడియో చూస్తారో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి. రిలాక్సింగ్గా ఎంప్టీ స్టమక్ తోటి స్టార్ట్ చేయండి, చాలా మంచిది. రెగ్యులర్గా ఇంకా మంచి ప్రాక్టీసెస్, కంటిన్యూస్ ప్రాక్టీసెస్ అంటే 1-1.5 hours, 2 hours ప్రాక్టీసెస్ చక్కగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసులు లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. నమస్తే.